మామిడిలో మేలైన యాజమాన్య పద్ధతులను పాటించినప్పుడే లాభసాటి అధిక దిగుబడి సాధించవచ్చునని పూతరపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు రైతులకు సూచించారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మామిడి సాగుపై రైతులకు మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో మేలైన యాజమాన్య పద్ధతులను అవలంబిస్తే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చునని తద్వారా అధిక ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి, తావనంపల్లి ఎంపీపీ గీతా హరిరెడ్డి, వైఎస్ఆర్సీపీ కన్వీనర్ ప్రతాపరెడ్డి, బంగారపాలెం మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య పరమేశ్వరరెడ్డి రైతులు పాల్గొన్నారు. తౌనవల్లి మండలం అంటే ప్రత్యేకంగా ఒక రైతులకు సంబంధించిన చాలా నాయకులు ఉన్నారు. నేను దీని గురించి కూడా సెలెక్ట్ గంటలో మాట్లాడాను. ఈ సంవత్సరం మామిడి కలుపులో ఎక్కువ తక్కువ రాదు. నీళ్ళు వల్ల మనం చాలా చోట్ల కూడా మనకు పడైపోయింది. దానివల్ల కూడా మనం కొంచెం ఎక్కువ పెంచి కూడా మనం చేయాలంటే ముందే మనం ఏ రేటుకి మనం పెంచాలా అనేది రైతులతో మాట్లాడి దాని ప్రకారం సలహా తీసుకుందాం కూడా మన తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎందుకంటే మన ముందే మనం ప్లాన్ చేసుకుంటే అన్ని విధాలు మనం బాగుంటారు.